నమస్కారం వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్నటువంటి యొక్క అభ్యర్థులకు తెలియజేసేది ఏంటంటే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా త్రికోణమితి అధ్యయనకు సంబంధించినటువంటి కనీసం నాలుగు లేదా ఐదు ప్రశ్నలు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉన్నది అనగా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులో త్రికోణమితికి సంబంధించిన అనగా త్రిగనామెట్రిక్ సంబంధించినటువంటి అధ్యాయం నుండి అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అంటే ఇవి ఏ స్థాయి వరకు వస్తాయి అనగా కనీసం ఇది పదవ తరగతి స్థాయి వరకు వస్తాయి అప్ టు టెన్త్ లెవెల్ అంటే పదవ తరగతిలో ఉన్నటువంటి యొక్క త్రికోణమితిలో ఉన్నటువంటి ఒక అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఆ అంశాలపై మనం గనక సమస్యలను సాధించినట్లయితే ఆ నాలుగు లేదా ఐదు ప్రశ్నలను మనం సులభంగా వివిధ పోటీ పరీక్షల్లో సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి పదవ తరగతి స్థాయిలో ఉన్నటువంటి యొక్క త్రికోణమితిలోని అనే అధ్యయనం ఉన్నటువంటి యొక్క అంశాలను మనం పరిశీలిద్దాం మొదటగా మనకు త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క నిర్వచనం ఉంటుంది అనగా త్రికోణమితీయ నిష్పత్తుల నిర్వచనాల ఆధారంగా మనకు సమస్యలను మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇక రెండవ విషయం ఏంటంటే త్రికోణమితి యొక్కలోని నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం వాటిచే ఏర్పడే సూత్రాల ద్వారా పై లేదా సూత్రాలపై ఆధారపడి ఉండేటువంటి సమస్యలను కూడా సాధించవలసిన అవసరం ఉంటుంది అంటే ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద ఫార్ములే ఆన్ ట్రిగ్నామెట్రిక్ అదే అదేవిధంగా త్రికోణమితియ సర్వసమానతలు అనగా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను కూడా సాధించవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా సున్నా డిగ్రీల నుండి తొంభై డిగ్రీల వరకు కల వాటి యొక్క త్రికోణమితియ నిష్పత్తులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మనము అధ్యయనం చేయవలను అంటే ద ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ ద బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ జీరో డిగ్రీస్ టు నైంటీ డిగ్రీస్ అంటే ట్రిగ్నామెట్రిక్ టేబుల్పై ఆధారపడినటువంటి యొక్క సమస్యలను కూడా మనం సాధించవలసిన అవసరం ఉంటుంది అలాగనే నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ పూరక కోణాలు అంటే దట్ మీన్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏ అనేది ఒక కోణం అయినట్లయితే నైంటీ డిగ్రీస్ మైనస్ ఏ ఈ నైంటీ డిగ్రీస్ మైనస్ ఏకు లేదా తిటా నైంటీ మైనస్ తిటా వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను కూడా మనము ప్రాబ్లమ్స్ను డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది తర్వాత ఈ త్రికోణమితి అధ్యాయంలో ఈ త్రికోణమితిని మనము నిత్య జీవితంలో లేదా నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తాము దానిని ఏమంటారంటే త్రికోణమితియ అనువర్తనాలు అని అంటారు అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఈ త్రికోణమితియ అనువర్తనాలపైన కూడా కనీసం మనకు ఒక రెండు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఎట్లీస్ట్ టూ ప్రాబ్లమ్స్ మే బీ అపియర్డ్ ఫ్రమ్ ద చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఇది స్థూలంగా పదవ తరగతి స్థాయిలో మనం త్రికోణమితిలో అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు మనం ఈరోజు త్రికోణమితికి సంబంధించినటువంటి ఒక్కొక్క అధ్యాయాన్ని విశదంగా మనము చర్చించుకుంటూ వెళదాం సో మొదట అసలు త్రికోణమితి అంటే అర్థం ఏమిటి ట్రిగ్నామెట్రీ అంటే ట్రిగ్నామెట్రీ అనేది ట్రైగాన్ మెట్రీ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది ట్రైగాన్ అంటే త్రిభుజము మెట్రాన్ అంటే కొలత అంటే త్రిభుజము యొక్క కొలతలకు సంబంధించినటువంటి యొక్క గణిత శాస్త్ర విభాగము దాన్ని త్రికోణమితి లేదా ట్రిగ్నామెట్రీ అంటారు అంటే ఈ త్రికోణమితి అనేది ట్రైగాన్ ప్లస్ మెట్రీ అనే గ్రీకు పదముల నుండి ఉద్భవించింది మనం మొదట ఈ త్రికోణమితిని మనం అధ్యయనం చేయాలంటే లంబకోణ త్రిభుజం కూర్చి మనం కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒకసారి మనము ఒక లంబకోణ త్రిభుజం తీసుకొని దానిలో ఉన్నటువంటి యొక్క భాగాల గురించి మనం చర్చించుకుందాం ఏ బి సి అనే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం ఇక్కడ బి వద్ద లంబకోణం ఉన్నది ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో బీకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క భుజం ఏమిటి ఏసీ ఈ ఏసీని కర్ణము అంటారు కర్ణము అంటే దీన్ని న్యూస్ ద సైడ్ విచ్ ఈజ్ అపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ న్యూస్ లంబకోణమునకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క భుజాన్ని కర్ణము అని అంటారు మిగిలిన వాటిని ఏమంటారంటే భుజములు అంటారు లేకపోతే లెగ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు ఏబీని కానీ బీసీని కానీ ఇప్పుడు మరొక విషయాన్ని ఇక్కడ చర్చించుకుందాం ఈ సి కోణాన్ని మనము తీటాగా తీసుకుందాం సీ కోణాన్ని మనం తీటాగా తీసుకుందాం ఇప్పుడు ఒకసారి గమనించండి ఈ తీటాకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది ఏబి అవుతుంది ఈ తీటాకు ఆసన భుజం ఏమవుతుంది అంటే ప్రక్కభుజం అది బీసీ అవుతుంది అంటే తీటాకు అపోజిట్ సైడ్ ఏబి అడ్జస్టెంట్ సైడ్ బీసీ అంటే మనం ఈ విధంగా రాయవచ్చు తీటాకు ఎదుటి భుజము తీటాకు ఎదుటి భుజము ఏబి భుజము ఏబీ తీటాకు ఆసన్న భుజము ఆసన్న భుజము బీసీ మనకు తెలిసి ఇచ్చట కర్ణము లేదా హైపాట్స్ ఏంటంటే కర్ణము ఏసి ఇప్పుడు ఈ విధంగా ఒక కోణము దృష్ట్యా లంబకోణ త్రిభుజంలో మనము ఎదుటి భుజాన్ని ఆసన్న భుజాన్ని అదేవిధంగా కర్ణమును మనం రాయవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఈ కోణాన్ని మనం ఆల్ఫాగా భావించామనుకోండి ఏ వద్ద కోణాన్ని ఆల్ఫా దృష్ట్యా ఎదుటి భుజము ఆసన్న భుజము కర్ణము రెండిటికీ ఒకే విధంగా ఉంటుంది మారదండి ఇక్కడ గమనించవలసిన విషయం ద హైపాట్స్ విల్ నాట్ చేంజ్ దట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఒకసారి ఆల్ఫా దృష్ట్యా రాద్దాం ఆల్ఫాకు ఎదుటి భుజము ఆల్ఫాకు ఎదుటి భుజము అపోజిట్ సైడ్ టు ఆల్ఫా బీసీ అవుతుందండి ఆల్ఫాకు ఆసన్న భుజము ఆల్ఫాకు ఆసన్న భుజము అది ఏబి అవుతుంది కర్ణము మనం మొదటినే నిర్వచించుకోవడం జరిగింది హైపాట్నిస్ అది ఏసీ ఇప్పుడు మనము ఏబీసీ త్రిభుజాన్ని మరొకసారి గమనిద్దాము కర్ణం ఏసీ తీటాకు ఎదుటి భుజం ఏబి ఆసన్న భుజం బీసీ కోణానికి ఎదుటి భుజము కోణానికి ఎదుటి భుజము బీసీ ఆసన్న భుజము ఏబి ఇప్పుడు మనము ఎదుటి భుజము ఆసన్న భుజము కర్ణము ఇక్కడ మూడు విధాలుగా మనము నిర్వచించుకోవడం జరిగింది వాటి మధ్య వివిధ రకాలైనటువంటి యొక్క నిష్పత్తులను మనం ఏర్పరచవచ్చు అంటే ఇక్కడ ఏవేని ఈ మూడిటి నుంచి ఏవేని రెండు తీసుకున్నట్లయితే ఆరు నిష్పత్తులను మనం నిర్వచించుకోవచ్చు ఒకసారి చూద్దాం మనము ఆరు నిష్పత్తులను నిర్వచించుకోవచ్చు ఆరు నిష్పత్తులను నిర్వచించుకోవచ్చు నిర్వచించుకోవచ్చును దట్ మీన్స్ వీ డిఫైన్ సిక్స్ రేషియోస్ ఇన్ ద గివెన్ ట్రాంగిల్ యూజింగ్ అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపాటిన్యూస్ సో లెట్ అస్ డిస్కస్ ద రేషియోస్ ఒకసారి మనము నిష్పత్తుల గురించి మనం చర్చించుకుంటాం వాటిని ఏమంటారంటే త్రికోణమితీయ నిష్పత్తులు అవి ఎన్ని ఉంటాయి మొత్తము ఆరు నిష్పత్తులు ఒక్కొక్కటి చూద్దాం త్రికోణమితీయ నిష్పత్తులు వీటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈ త్రికోణమితీయ నిష్పత్తులు వాటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటారు మరొకసారి లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం ఈ త్రిభుజానికి ఏ బీఈసీ అని పేరు పెడదాం దిస్ ఏబిసి ట్రాంగిల్ ఏబీసీ ట్రాంగిల్ ఈ సి వద్ద కోణాన్ని మనం తీటాగా భావిద్దాం ఇప్పుడు మొదటి నిష్పత్తి మొదటి నిష్పత్తి సైన్ తీటా దీన్ని పూర్తిగా ఎస్ఐఎన్ఇ తీటా అంటారు కానీ మనం క్లుప్తంగా సైన్ తీటా రూపంలో రాస్తాము సైన్ తీటాను ఏ విధంగా నిర్వచిస్తామంటే తీటాకు ఎదుటి భుజము ఎదుటి భుజము బై కర్ణము ఎదుటి భుజము బై కర్ణము అనగా ఇప్పుడు తీటాకు ఎదుటి భుజము మనము ఆల్రెడీ చేచించడం జరిగింది వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ ఎర్లియర్ ద సైడ్ విచ్ ఈజ్ అపోజిట్ టు తీటా ఈజ్ నథింగ్ బట్ ఏబి అంటే ఎదురుగా ఉన్న భుజం ఏబి కారణం ఏసీ కాబట్టి సైన్ తీటాను మనము ఏబి బై ఏసీగా నిర్వచించవచ్చు ఈ పటంలో ఇప్పుడు నెక్స్ట్ కొసైన్ తీట దాన్ని బ్రీఫ్గా ఎలా రాస్తామంటే క్లుప్తంగా కాస్ తీటా రూపంలో రాస్తాం కాస్ తీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము దట్ మీన్స్ అడ్జస్ట్ అండ్ సైడ్ బై హైపాటిన్యూస్ ఈ తీటాకు ఆసన్న భుజము బీసీ కర్ణము ఏసీ ఒకసారి మీరు గమనించవచ్చు ఇక్కడ తీటాకు ఎదుటి భుజం ఏబి తీటాకు ఆసన్న భుజం బీసీ కర్ణము ఏసి తర్వాత మూడవ నిష్పత్తి ట్యాంజెంట్ దాన్ని క్లుప్తముగా షార్ట్లీ విరైటీ టాజ్ ట్యాన్తీటా ట్యాన్ తీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఎదుటి భుజము అంటే తీటాకు ఇక్కడ ఏబి ఆసన్న భుజము బీసీ ట్యాన్ తీటా మనకు విలువ వచ్చింది అదేవిధంగా కాడ్తీటాను నిర్వచిద్దాం కాడ్ తీటా అనగా ఆసన్న భుజము ఎదుటి భుజానికి మధ్య గల నిష్పత్తి దిస్ ఇస్ ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ అండ్ అపోజిట్ సైడ్ టు తీటా విత్ రెస్పెక్ట్ టు థీటా అంటే ఆసన్న భుజం ఇక్కడ బీసీగా ఎదుటి భుజం ఏ ఏబీగా తీసుకుంటాం మరొక నిష్పత్తి ఇక్కడ సీకెండ్ తీట దీన్నే సెక్ తీటగా రాస్తారు కర్ణము బై ఆసన్న భుజము కర్ణము బై ఆసన్న భుజము కర్ణము అంటే ఇక్కడ చూడండి ఈ త్రిభుజంలో ఏసీ కర్ణం అంటే ఎందుకంటే లంబకోణానికి ఎదురుగా ఉన్నది కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉంది కాబట్టి కర్ణము ఏసీ ఈ తీటాకు ఆసన్న భుజము బీసీ సో ఏసీ బై బీసీ ఇక కొసీకెన్ తీట దీన్ని కొసీకెన్ తీటాగా రాస్తారు కర్ణము బై ఎదుటి భుజము కర్ణము అంటే హైపాటినియస్ బై అపోజిట్ సైడ్ ఏసీ AB ఏసీ బై ఏబీ ఇవి ఈ విధంగా మనము ఆరు త్రికోణమితీయ నిష్పత్తులను మనము నిర్వచించవచ్చు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని వీటి మధ్య సంబంధాలను మనం ఏర్పరుస్తాం ఈ సంబంధాల ద్వారా మనము సమస్యలని కూడా సాధించవచ్చు ఏబీసీ తీసుకుందాం

BC, ీసీ కార్థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి సెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి ఒకసారి మనం పునచ్చరణ చేసుకున్నాం మరొకసారి గమనించండి మీరు ఈ నిర్వచనాల ఆధారంగా మనము ఏబిసి పటము నుండి త్రికోణమితియ నిష్పత్తులను మనము ఈ రకంగా రాయడం జరిగింది ఇప్పుడు మనం వీటి మధ్య సంబంధాలు అనగా సైన్ తీటా కాస్తటా ట్యాన్తీటా కాడ్తీటా సెక్ తీటా మరియు కొసెక్ తీటాల మధ్య సంబంధాన్ని ఏర్పరుద్దాం సో లెటెస్ట్ ఎస్టాబ్లిష్ రిలేష్ రిలేషన్షిప్ అమాంగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సో ఫస్ట్ మొట్టమొదట మీరు కొసెక్ తీటాను తీసుకున్నట్లయితే అది ఏసీ బై ఏబి అని మనం గమనించవచ్చు మనకు గుణకార విలోమము అనేది ఉంటుంది అది మీరు నెంబర్ సిస్టంలో నేర్చుకొని ఉంటారు సంఖ్యా వ్యవస్థలో ఇప్పుడు రెండు యొక్క గుణకార విలోమం అంటే ఒకటి బై రెండు రెండు బై మూడు యొక్క గుణకార విలోమం అంటే మూడు బై రెండు అదేవిధంగా ఏబైబి యొక్క గుణకార విల దట్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఇస్ బై ఏ ఇప్పుడు మనము ఏసీ బై ఏబి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దాన్నే గుణకార అంటారు వన్ బై బై ఏసీ ఒకసారి ఈ ఏబి బై ఏసీ అనేది ఏ త్రికోణమితి నిష్పత్తికి సమానం అవుతుందో చూద్దాం బై ఏసీ అనేది సైన్ తిటాక్ సమానం కాబట్టి వన్ బై సైన్ తీటా అంటే కొసెక్ తీటాను మనము సైన్ తీటా పదములలో రాయవచ్చును ద వాల్యూ ఆఫ్ కొసెక్థీటా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా వేర్ కొసెక్థీటా ఈజ్ ఈక్వల్డ్ వన్ బై సైన్ తీటా డూ యూ ఎక్స్పెక్ట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెక్ తీటా నాట్ యు కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అంటే మీరు ఇప్పుడు సైన్ తీటా విలువను కొసెక్థీటా పదములో కూడా రాయవచ్చు ఎలా రాయవచ్చు అనగా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై కొసెక్ అవుతుంది ఒక బీజగణిత ప్రక్రియ ద్వారా అంటే యూజింగ్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ దాన్ని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు అడ్డగుణకార పద్ధతి ప్రకారము ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసినట్లయితే సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా టు వన్ వస్తుంది మనకు పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రావచ్చు ఏ విధమైన ప్రశ్న రావచ్చు సైన్థీటా యొక్క గుణకార విలోమము కొసెక్ తీటా కొసెక్థీటా యొక్క గుణకార విలోమము సైన్థీటా ఎందుకు ఆ విధంగా అనడం జరిగింది సో దట్ మీన్స్ మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్థీటాయిస్ కొసెక్థీటా వేర్ యాజ్ మల్టిప్లేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ సైన్థీటా బికాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టు ఈక్వల్స్ టు వన్ ఈ రెండింటి యొక్క లబ్ధం ఒకటవుతుంది కాబట్టి ఆ రెండింటిని పరస్పరము మల్టిప్లేటివ్ ఇన్వర్స్ గుణకార అంటున్నాం అనమాట కాబట్టి మేజర్గా మనము సైన్ తీటా ఇంటూ కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీని ద్వారా మనము మిగి మిగిలినటువంటి రెండు సూత్రాలను కూడా మనము రాయవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనము మరొక సూత్రాన్ని గమనిద్దాం కాస్ గమనించినట్లయితే బీసీ బై ఏసీ ఈ బీసీ బై ఏసీ యొక్క గుణకార విలోమము వన్ బై ఏసీ బై బీసీ మనము సైన్ తీటా విషయంలో చాలా వివరంగా చర్చించుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నానండి ఒకటి బై ఏసీ బై బీసీ ఏసీ బై బీసీ అనేది సీకెండ్ తీటాకు సమానం వన్ బై సెక్ అడ్డ అడ్డగుణకారం చేసినట్లయితే

tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ ఇప్పుడు మనము ab బై బీసీ యొక్క మల్టిప్లేటివ్ ఇన్వర్స్ అనగా గుణకార విలువను రాద్దాము దీనిని మనము వన్ బై బీసీ బై ఏబిగా రాయవచ్చు అంటే ఒకటి బై ఈ బీసీ బైఏబి అనేది కాడ్థాకు సమానము సో ఒకటి బై కార్డ్ తీటా అడ్డ గుణకారం చేసినట్లయితే మనకు వచ్చే సూత్రం ఏమవుతుందంటే ట్యాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి సైన్ తీటా ఇంటూ కొటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి కాస్థీటా ఇంటూ సెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఈ విధంగా మనము మూడు సూత్రాలను గుర్తుపెట్టుకోవచ్చు మరొక సూత్రాన్ని మనం చూద్దాం అంటే మరొక సూత్రం ఏమిటంటే తీటాను మనము సైన్ మరియు కాస్ పదంలో రాయగలమా కెన్ వీ ఎక్స్ప్రెస్ ట్యాన్థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్థీటా అండ్ కాస్తటా అనగా ట్యాన్థీటాను మనం సైన్థీటా మరియు కాస్తటా పదంలో వ్యక్తపరచగలమా ఒకసారి పరిశీలిద్దాం పరిశీలిద్దా ట్యాన్థీటా సూత్రాన్ని నిష్పత్తి విలువ ఈ త్రిభుజంలో నుంచి మనం రాద్దాం బై బీసీ మనము దీని ఒక భిన్నంగా భావించినట్లయితే లవహారాలను కర్ణము చేత బాగాహారం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని ఏబి బై ఏసి డివైడెడ్ బై బీసీ బై ఏసీగా రాద్దాం అంటే ఒక భిన్నంలోని లవహారములను ఒకే సంఖ్య చేత బాగాహారం చేసిన ఒకే సంఖ్య చేత గుణకారం చేసిన ఆ భిన్నం యొక్క విలువ మారదు కాబట్టి ఇప్పుడు ఏబి బై ఏసీ అంటే సైన్థీటా బీసీ బై ఏసీ అంటే ఈ త్రిభుజంలో కాస్తీటా ఇప్పుడు మనం చూడండి సైన్ సైన్థీటా మరియు కాస్తటా పదంలో రాయడం జరిగింది దట్ మీన్స్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద వాల్యూ ఆఫ్ టాన్థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్థీటా అండ్ కాస్తటా ఈ విధంగా మనము ఫార్ములాలు సూత్రాలు మొత్తం కూడా మనమే సాధారణీకరణం చేసుకోవచ్చు దట్ మీన్స్ వీ క్యాన్ జనరలైజ్ ఆల్ ద ఫార్ములే ఇన్స్టెడ్ ఆఫ్ మెమొరైజింగ్ ద ఫార్ములే అంటే ఈ సూత్రాలను బట్టి బట్ట పట్టకుండా మనం వీటినే కనుక మనము డెరివేషన్ చేసుకున్నట్లయితే మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం చూడండి ట్యాన్థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్థీటా బై కాస్థిటా అని మనం చెప్పవచ్చు ట్యాన్థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్థీటా బై కాస్థిటా ఇప్పుడు మీరు తీటా విలువను ఊహించగలుగుతారు తీటా విలువను ఊహించగలుగుతారు తీటా యొక్క విలువ ట్యాన్ యొక్క గుణకర విలువే కదండి కాబట్టి కాస్ తీటా బై సైన్ తీటా వస్తుంది దీన్ని మీరు ఉత్పాదించవచ్చు ఒకసారి మనము సాధారణీకరణ చేసినటువంటి జనరలైజ్ చేసినటువంటి యొక్క సూత్రాలను మరొకసారి మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం సైన్ సైన్థీటా ఇంటూ కొసెక్థీటాయిజ్ ఈక్వల్ టు ఒకటి కాస్థీటా ఇంటూ సెక్థీటాయిజీక్వల్ టు ఒకటి టాన్ ట్యాన్థీటా ఇంటూ కాడ్థీటాయిజ్ ఈక్ల్ టు ఒకటి ట్యాన్థీటాయిజ్ ఈక్వల్ టు సైన్థీటా బై కాస్తటా కాట్ తీటాయిజ్ ఈక్వల్ టు కాస్తటా బై సైన్ సైన్థీటా అదేవిధంగా మరొక సూత్రం కొన్ని లెక్కల్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది ఎలా అంటే సైన్ సైన్థీటా కాస్తటా ఈ సైన్ సైన్థీటాను ట్యాన్ తీటా మరియు సెక్తీటా పదంలో రాయగలమా కెన్ వి ఎక్స్ప్రెస్ ట్యాన్థి సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్థీటా అండ్ సెక్తీటా ఇన్ ద సిమిలర్ మేనర్ అంటే అదేవిధంగా కాట్ తీటాను అంటే అనగా కాస్ తీటాను కాట్ తీటా రాయగలమా ఒకసారి చూద్దాం ట్యాన్ తీటా బై సెక్ తీసుకుందాం మనం ఇప్పుడే చర్చించుకున్నాము టాన్ తీటాను సైన్ కాస్ పదాలో రాద్దాం సైన్ తీటా బై కాస్తటా సెక్ తీటాను కూడా వన్ బై కాస్తటా లాగా రాయవచ్చు ఇప్పుడు ఈ రెండు భిన్నాలను ఏ విధంగా రాయవచ్చు అంటే సైన్ తీటా బై కాస్తటా ఇంటూ కాస్ కాస్తటా బై వన్ కాస్తటా కాస్తటా క్యాన్సిల్ అవుతుంది మనకు సైన్ తీటా మిగులుతుంది అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనము ట్యాన్ తీటా బై సెక్ అని రాయవచ్చు మరొక కొత్త సూత్రం మనకు వచ్చింది ఇప్పుడు మనము ఇదే విధముగా కాట్ తీటా బై కొసెక్థీటాను సూక్ష్మీకరించి చూద్దాం అంటే వాటిని కాస్ మరియు సైన్ పదాల్లో రాసి చూద్దాం కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్థీటా బై సైన్ తీటా డివైడెడ్ బై వన్ బై సైన్ తీటా ఇప్పుడు వీటిని సూక్ష్మీకరిస్తే అంటే ఇఫ్ యూ సింప్లిఫై సో వాట్ షెల్ షెల్ వి గెట్ లెట్ అస్ ఇప్పుడు మనము దీన్ని సూక్ష్మీకరించి వచ్చేటటువంటి యొక్క విలువను మనము పరిశీలిద్దాం కాస్థీటా బై సైన్ తీటా ఇంటూ సైన్ సైన్థా బై ఒకటి సైన్ తీటా సైన్ తీటా క్యాన్సిల్ అవుతుంది కాస్తటా మిగులుతుంది ఇప్పుడు మనము కాస్థిటాను కాడ్తీటా మరియు కొసక్ తీటా పదములలో రాయవచ్చు దట్ మీన్స్ వీ క్యాన్ ఎక్స్ప్రెస్ ద వాల్యూ ఆఫ్ కాస్థిటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాడ్తీటా అండ్ కొసెక్తీటా సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టుట్ తీటా బై కొసెక్ తీట ఈ విధంగా మనము త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధాలను ఏర్పరచడం జరిగింది ఈ సంబంధాలను కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా మనం సాధించవచ్చు ఇప్పుడు మనము త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువల గురించి చర్చించుకుందాం అంటే ఈ ఆరు నిష్పత్తులకు సున్నా డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల వరకు వాటి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం పట్టిక ద్వారా మనం పరిచయం చేద్దాం సో లెటస్ డిస్కస్ ద ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ బిట్వీన్ జీరో డిగ్రీస్ అండ్ నెక్స్ట్ నైంటీ డిగ్రీస్ దీనిని మనం ఒక పట్టిక రూపంలో గుర్తుపెట్టుకుందాం మొదట సున్నా రాయండి తర్వాత ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు రాయండి ఇప్పుడు దీనిని నాలుగు భాగాలు చేయండి ఒకటిని కూడా నాలుగు భాగాలు రెండు నాలుగు భాగాలు మూడును నాలుగు భాగాలు నాలుగును నాలుగు భాగాలు చేయండి సున్నా బై నాలుగు అంటే సున్నా వస్తుంది ఇది ఒకటి బై నాలుగు ఇది ఒకటి బై రెండు అని రాయవచ్చు మూడు బై నాలుగు నాలుగు బై నాలుగు అంటే ఒకటికి సమానం వీటికి వర్గమూలం తీసుకోండి రూట్ 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 ఇప్పుడు రూట్ జీరో అంటే జీరో రూట్ ఒకటి అంటే ఒకటి రూట్ ఫోర్ ఈజ్ టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ రూట్ వన్ ఈజ్ వన్ ఇప్పుడు మనము దీనిని ఇది జీరో డిగ్రీస్ జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్గా తీసుకున్నట్లయితే ఇది కోణము ఇది నిష్పత్తి దీని సైన్ సైన్ జీరో జీరో సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ అదేవిధంగా కాస్ దీన్ని మనము ఒకటి ఒకటి రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో రాస్తే సరిపోతుంది అంటే ఒకటి

ట్ నైంటీ జీరో ఇక నెక్స్ట్ సెక్వి కాస్ యొక్క విలోమాల్ రాస్తే సరిపోతుందండి దట్ మీన్స్ రెసిప్రోకల్స్ ఆర్ మల్టీప్లేటివ్ ఇనివర్స్ ఆఫ్ కాస్ వాల్యూస్ లెట్ ఇస్ రైట్ సో వన్ బై వన్ వన్ టూ బై రూట్ త్రీ రూట్ టూ టూ వన్ బై జీరో నాట్ డిఫైన్డ్ ఇక చివరగా ెంట్ ఈ సెక్ వాల్యూస్ను మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది నాట్ డిఫైన్ టూ రూట్ టూ టూ బై రూట్ త్రీ వన్ ఈ విధంగా సులభంగా మనం పట్టికలు తయారు చేసుకోవచ్చండి మొట్టమొదట ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని మనము త్రిభుజాల ఆధారంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి త్రిభుజాల ఆధారంగా వీటి యొక్క విలువలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి మనం చర్చించుకుందాం ఇప్పుడు మొదట మీరు ఒక లంబకోణ త్రిభుజం తీసుకోండి ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కోణాన్ని అరవై డిగ్రీలుగా ఇది నైంటీ మూడవ కోణాన్ని ఊహించగలరా కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ ఎస్ మీరు కరెక్ట్ అండి ఇది ముప్పై డిగ్రీలు ఇప్పుడు ఇది తొంభై ఈ సిక్స్టీకి ఎదురుగా ఉన్నది మీరు రూట్ త్రీగా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఇది రెండు అవుతుందండి దీని ద్వారా మనం అన్ని నిష్పత్తి విలువలు రాయచ్చండి ఇప్పుడు సైన్ థర్టీ అని వాడుకోండి సైన్ థర్టీ అంటే అపోజిట్ సైడ్ బై హైపాటిస్ అంటే వన్ బై టూ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ టాన్ సిక్స్టీ రూ త్రీ బై వన్ అన్ని నిష్పత్తి విలువలు రాసుకోవచ్చు అదేవిధంగా మరొక త్రిభుజాన్ని తీసుకుందాం ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయినట్లయితే ఈ కోణం కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎందుకంటే త్రిభుజములోని అంతర కోణముల మొత్తము నూట ఎనభై డిగ్రీలు ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అఫిటర్ యాంగిల్ ఈస్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఒక కోణం ఫార్టీ ఫైవ్ అయితే ఇంకొక కోణం కూడా ఫార్టీ ఫైవ్ నైంటీ ఇప్పుడు మనకు దీంట్లో గమనించినట్లయితే ఇది ఒకటి ఇది ఒకటి ఇది రూట్ టూ అవుతుంది ఒకసారి గమనించండి సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ వన్ బై వన్ అనే నిష్పత్తులు మనము రాయడానికి అవకాశం ఉంది సో దీని ద్వారా మనము ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు త్రిభుజాలను కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక త్రిభుజముల యొక్క కోణములు ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అయినట్లయితే వాటి భుజాల మధ్య గల నిష్పత్తి అడగవచ్చు అదేవిధంగా ఒక త్రిభుజముల యొక్క కోణములు నలభై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీలు తొంభై డిగ్రీలు అయినట్లయితే వాటి భుజాల మధ్య గల నిష్పత్తి ఇది మామూలుగా మనకు క్షేత్రమితిలో కానీ లేకపోతే జామితలో కాని అడిగే అవకాశం ఉందండి సో దట్ మీన్స్ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రాంగిల్ ఆర్ గివెన్ యు మే బి ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రేషియో అమాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రాంగిల్ దిస్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ఆస్క్డ్ ఇన్ మెన్సరేషన్ ఆర్ జామెట్రీ కాబట్టి ఇది జామెట్రీలో కూడా చాలా యూస్ఫుల్గా అవుతుందండి ఇప్పుడు మనము త్రికోణమితీయ సర్వ సమానతల గురించి చర్చించుకుందాం త్రికోణమితీయ త్రికోణమితీయ సర్వ సమానతలు వీటిని ట్రిగ్నోమెట్రిక్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్ అంటారండి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు ఇప్పుడు మనము ఒక్కొక్క త్రికోణమితీయ సర్వసమానతలు మనం ఇక్కడ పరిచయం చేసుకుందాం మొట్టమొదటి త్రికోణమితియ సర్వసమానత స్క్వేర్ తీట ప్లస్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇది చర్చించుకునే ముందు అంటే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ వీ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే కొన్ని ప్రాథమిక భావనల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎలా చర్చించుకోవాలంటే ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ పొరపాటుగా తప్పు చేసే అవకాశం ఉంది బేసిక్గా ఎవరైతే త్రికోణ మీదని మొట్టమొదటిసారిగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడటం అనేది అవకాశం ఉందనమాట జనరల్గా దే ఫీల్స్ అమ్ మోర్ డిఫికల్టీ యాక్చువల్లీ ఫర్ ద ఎర్లీ బిగినర్స్ ఆఫ్ ద ట్రిగ్నమెట్రీ ఎలా అంటే ఇప్పుడు సైన్థీటా ఇంటూ సైన్థీటా ఉన్నట్లయితే దాన్ని సైన్ థీటా స్క్వేర్ అని రాసే అవకాశం కూడా ఉందండి సో అలా రాయకూడదు దాన్ని సైన్ స్క్వేర్ అని రాయాలి అదేవిధంగా సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ థీటా అని కనుక మనము మూడు సార్లు గుణకారం చేసినట్లయితే సైన్ థీటా ఓలు క్యూబ్ వస్తుందని మనకు తెలుసు సో ఇఫ్ యూ మల్టిప్లై సైన్ థీటా ఫర్ త్రీ టైమ్స్ వీ గెట్ సైన్ థీటా రేజ్ టు త్రీ బట్ హౌ కుడ్ యూ రైట్ ఇట్ దాన్ని వీ షుడ్ నాట్ రైట్ ఇట్ యాజ్ ఎ సైన్ ఆఫ్ థీటా క్యూబ్ ఇట్ షుడ్ బి రిటర్న్ యాజ్ సైన్ క్యూబ్ థీటా సో ఆ నొటేషన్ కూడా జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉందండి ఎలా అంటే ఇక్కడ మీ కొరకు రాస్తున్నాను సైన్ థీటా ఇంటూ సైన్ తీటా దీని అర్థము సైన్ తీటా ఓలు స్క్వేర్ దీన్ని ఎలా రాయాలంటే సైన్ స్క్వేర్ థీటా ఈ విధంగా రాయాలి ఇలా రాయకూడదండి సైన్ థీటా స్క్వేర్ ఇది తప్పు అదే విధంగా మిగతా విషయంలో కూడా ఇక కాస్థిటా విషయంలో కానీ ట్యాన్ తీటా విషయంలో కానీ మిగతా త్రికోణ నిష్పత్తి కూడా వాటి యొక్క పవర్స్ను పెంచినప్పుడు నోటేషన్ ఏ విధంగా రాయాలి అనేది మాత్రం ఇప్పుడు మీరు ఈ సైన్ తీటా ఏ విధంగా అయితే రాశామో మిగతా నిష్పత్తుల యొక్క ఘాతాలను కూడా పవర్స్ను కూడా ఆ విధంగానే రాయాలి సైన్స్కోయ తీటా ప్లస్ కాస్కోయ తీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి దీని నుంచి కొన్ని మనము ఉప సూత్రాలను మనము రాయవచ్చు అండి ఏ విధంగా రాయవచ్చు అంటే కాస్కోయ తీటాను అటువైపు తీసుకెళ్ళినట్లయితే

కాస్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి రాయవచ్చు మీరు గమనించండి కాస్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాయవచ్చు ఇక సైన్ తీటా అంటే రూట్ వస్తుందండి కాస్ తీటా అంటే రూట్ వస్తుంది సో ఇది రెండవ సర్వసమానతను మనం పరిశీలిద్దాం సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇప్పుడు ఈ మైనస్ టాన్ స్క్వేర్ అటు వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది సీకెండ్ స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీట అదేవిధంగా ట్యాన్ స్క్వేర్ తీట అనగా సీకెండ్ స్క్వేర్ తీట మైనస్ వన్ ఈ విధంగా మనము రెండవ సర్వసమానతను గుర్తుపెట్టుకోవచ్చు ఇక మూడవ సర్వసమానత మూడవది కొసీకెంటు స్క్వేర్ తీట మైనస్ కాటు స్క్వేర్ తీట ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇప్పుడు ఈ కొసీకెంట్ స్క్వేర్ తీటాను వన్ ప్లస్ కాటు స్క్వేర్ అని రాయవచ్చు అదేవిధంగా కాటు స్క్వేర్ తీటాని ఈ విధంగా రాయవచ్చు అండి స్క్వేర్ థీటా మైనస్ వన్ సో దట్ మీన్స్ కొసీకెండ్ స్క్వేర్ తీటా కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ తీటా కార్ట్ స్క్వేర్ థీటా కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీకెండ్ స్క్వేర్ థీటా సో ఈ మూడిటిని మనము సర్వసమానతలు అంటారు ఇవే కాకుండా ఒక మిగిలినటువంటి ఒక మూడు సర్వసమతలు కూడా ఉన్నాయి అవి మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రూపడం రావడం జరుగుతుంది కాబట్టి వాటిని గుర్తుంచుకుంటూ కూడా మంచి చాలా బాగా ఉంటుంది తద్వారా మనం ఏంటంటే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాటిని ఒకసారి మనము రాసుకుందాము వాటి గురించి తెలుసుకుందాం సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ కొసీకెండ్ స్క్వేర్ థీటా ఇది చాలా ఇంపార్టెంట్ అండి పై తరగతుల్లో దీనిని మనము ఇంటగ్రేషన్స్ వాటిలో ఉపయోగించడం జరుగుతుంది ఇంకొకటి ట్యాన్ స్క్వేర్ తీటా

గుర్తుపెట్టుకుంటే బాగుంటుందండి వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ యాజ్ ఎ ఫార్ములే ఇవి త్రికోణమితి యొక్క మితియ సర్వసమానతలు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇప్పుడు మనము ఒక నిష్పత్తిని వేరొక నిష్పత్తిలో ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం సో హౌ టు ఎక్స్ప్రెస్ వన్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ రేషియో ఇప్పుడు అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను సైన్ తీటా పదములలో తెలపండి అని అడిగారు అనుకోండి ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా ఇప్పుడు దానికోసం మనము చాలా సులభ పద్ధతి పాటించవచ్చు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ షార్ట్కట్ మెథడ్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే చూడండి అన్ని త్రికోణమితీయ త్రికోణమితీయ నిష్పత్తులను నిష్పత్తులను సైంతిటా పదములలో సైంతిటా పదములలో తెలపండి తెలపండి అంటే ఎక్స్ప్రెస్

కేవలం ఏదో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది ఎలా అంటే ట్యాన్ తీటా యొక్క విలువ సైన్ తీటా పదములో అంటే ద వాల్యూ ఆఫ్ ట్యాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా ఈ విధంగా అడగవచ్చు లేకపోతే కాడ్ తీటాను లేకపోతే సెక్ తీటాను కాబట్టి ఇప్పుడు మీకు స్థూలంగా అన్నిటినీ కనుక్కోవడం ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది మీరు అన్ని త్రికోణమితి నిష్పత్తులను కాస్తీటాలో ఏ విధంగా రాయాలి టాన్ తీటాలు ఏ విధంగా రాయాలి కాడ్తీటా సెక్ తీటా కొసెక్ తీటా అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి చాలా సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చండి మీకు ఇక్కడ చాలా సులభ పద చెప్పడం జరుగుతుంది ఈజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఈజీ మెథడ్ టు ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెటిక్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ రేషియోస్ ఒక ఫస్ట్ మనం దీని గురించి మనం చర్చించుకుందాం మొదట ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకోండి దీన్ని తీటా అనుకుందాం మనకు సైన్థిటా కావాలి కాబట్టి ఈ సైన్ థీటాని మీరు టీగా భావించండి టీ అనుకోండి లెట్ అనుకుందాం సే టీని మనం టీ బై వన్గా రాసుకోవచ్చు కదండి ఒకసారి సైన్థిటా యొక్క ప్రాథమిక నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకోండి సో లెటస్ రికాల్ ద ఫార్ములే ఫర్ ద సైన్థీటా ద యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ ద సైన్ థీటా వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సైన్ థీటా అపోజిట్ సైడ్ బై హైపాట్స్ అంటే ద టీ బికమ్స్ అపోజిట్ సైడ్ వన్ బికమ్స్ హైపోటిస్ దిస్ ఈస్ టీ దిస్ ఈజ్ వన్ అంటే మీరు జామితిలో అంటే జామెట్రీలో పైతాగర సిద్ధాంతాన్ని నేర్చుకుని ఉన్నారు పైతాగర సిద్ధాంతం అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం పైతాగర స్థిరం ఏంటంటే కర్ణం యొక్క వర్గము ఈజ్ టు మిగిలిన భుజము యొక్క భుజముల మీద వర్గముల మొత్తానికి సమానము సో దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ద స్క్వైర్స్ ఆఫ్ హైపాట్నెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ఇట్స్ లెగ్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే చూడండి ఇప్పుడు మనం ఏం రాయవచ్చు అంటే దీన్ని ఏ బిసిగా భావించినట్లయితే పైతాగర సిద్ధాంత ప్రకారము ఏసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ట్ ఏబి స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వేర్గా రాసుకోవచ్చు ఇప్పుడు మనము ఏసీ అంటే ఒకటి కాబట్టి ఒకటి ఏబి అంటే టీ కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మనం కనుక్కోవాల్సింది బీసీ స్క్వేర్ కదండి అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వేర్ అవుతుంది ఇచ్చట బీసీ అంటే రూట్ ఆఫ్ వన్ మైనస్ టీ స్క్వేర్ ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా చేయవలసిన అవసరం లేదండి డైరెక్ట్గా కూడా రాయవచ్చు దీనిని రూట్ ఆఫ్ వన్ మైనస్ టీ స్క్వేర్ ఇప్పుడు అన్ని నిష్పత్తులు కూడా మనకు ఈ త్రిభుజంలో అన్ని కొలతలు తెలిసాయి కాబట్టి అన్ని నిష్పత్తులు రాయవచ్చు ఒకటి కాస్తటా ఇప్పుడు రాద్దాం కాస్తీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము అంటే రూట్ ఆఫ్ వన్ మైనస్ టీ స్క్వేర్ కానీ టీ అంటే ఎవరు సైన్ తీటా సో రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా మీరు గమనించి ఉంటారు కాస్తీటాను సైన్ సైన్థీటా పదంలో రాయడం జరిగింది వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కాస్తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ సైన్థీటా నా టాన్థిటా ట్యాన్థీటా ఈజ్ వెరీ సింపుల్ సైన్ సైన్థీటా బై కాస్తీటా

గుణకార విలువమే కాబట్టి రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇక సెక్ తీటా అంటే మనకు తెలుసు వన్ బై కాస్థిటా ఇవి అన్ని సూత్రాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది వీ హ్ డిస్కస్డ్ ఆల్ ద ఫార్ములే సో దీన్ని మనము వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా కొసెక్ తీటా కొసెక్ తీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ టు వన్ కాబట్టి కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై సైన్ థీటా మీరు ఒకసారి గమనించండి అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను మనం సైన్ తీటా పదంలో రాయడం జరిగిందండి సో దట్ మీన్స్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్థిటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్డ్థీటా

అంటే సూత్రాలను కూడా మనము సాధారణీకరణ చేయడం జరిగింది ఆ సూత్రాలన్నింటినీ కూడా మనము జర్నలైజ్ చేసేసి సూత్రాలను మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది తర్వాత త్రికోణమితియ నిష్పత్తుల యొక్క పట్టికను కూడా చేర్చడం జరిగింది తర్వాత త్రికోణమితీయ సర్వసమానతలు అంటే ద ఐడెంటిటీస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది తర్వాత ఒక త్రికోణమితీయ నిష్పత్తిని వేరొక త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా రాయాలి దాని గురించి కూడా చాలా వివరంగా చర్చించడం జరిగింది హౌ టు ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియో గివెన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో సో నెక్స్ట్ తర్వాత తరగతిలో మనము వీటిపై సమస్యలు సాధించడం జరుగుతుంది అంతవరకు సెలవు